హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ కవిత గారు ఉన్నారు మేడం తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే ఎలా ఉన్నారు సో పొల్యూషన్ వల్ల కావచ్చు లేకపోతే జెనెటిక్ ఫ్యాక్టర్ వల్ల కావచ్చు చాలా మందికి హెయిర్ ఫాల్ అనేది ఒక మేజర్ ప్రాబ్లం మేడం అవును ఇంత కుప్పలుగా రాలిపోతుంది సో ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా హెయిర్ అనేది ఒక అదనపు అందాన్ని యాడ్ చేస్తుంది కదా సో ఈ రోజుల్లో ఈ మధ్య కాలంలో ఫేస్ చేసే ఈ హెయిర్ ఫాల్ కావచ్చు గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ కి చెక్ పెట్టాలంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ మన దగ్గర ఉన్నాయి వెరీ కామన్ ఫ్రమ్ ద చైల్డ్ హుడ్ ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ చిల్డ్రన్ నుంచి గ్రే హెయిర్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఓకే ఇంకొకటి ఏంటి అని అంటే హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ కి రీజన్స్ ఆర్ మల్టిపుల్ ఓకే సో ప్రధానంగా మనం ఈ మధ్య కాలంలో గనుక గమనిస్తే స్ట్రెస్ఫుల్ లైఫ్స్ బాగా స్ట్రెస్ఫుల్ గా ఉండే ప్రొఫెషన్స్ ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రాపర్ న్యూట్రిషన్ అనేది లేకపోవడం చాలా మంది ముఖ్యంగా ఏంటంటే యూత్ లో ఉండే వాళ్ళకి ఆయిల్ పెట్టుకుంటే మొహం అంతా జిడ్డుగా ఉంటుంది అందంగా ఉండము అన్నది ఒక ఆయిల్ పెట్టుకోమని అంటే ఇప్పుడు బాడీకి ఆహారం అనేది ఎలాగో హెయిర్ కి కూడా ఆహారం న్యూట్రిషన్ ఇస్తుంది కానీ దాంతో పాటుగా తైల సంస్కారం అనేది ఇంకా ని ఎక్కువ చేస్తుంది ఆ హెయిర్ ఫాలకు గట్టిగా ఆ కుదురు గట్టిగా ఉండాలి అని అంటే అలాంగ్ విత్ ప్రాపర్ న్యూట్రిషన్ ఆయిల్ అప్లికేషన్ ఇస్ అప్పుడే ఆ జుట్టు కుదుర్ల నుంచి రాలకుండా ఉంటుంది చాలా మంది ఏంటంటే కుదురు నుంచి రాలిపోతుందా లేదంటే మధ్యలో కట్ అయి రాలిపోతుందా అని అడుగుతారు కుదురు నుంచి రాలతోంది అని అంటే దెర్ ఇస్ వీక్నెస్ ఓకే ఓకే సో ఆ వీక్నెస్ అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే స్ప్లిటెన్స్ అనేది ఎప్పుడు కనిపిస్తుంది స్లిటెన్స్ ఒక్కొక్కసారి ఎనిమిక్ గా ఉండేటప్పుడు వస్తుంది ఆ ప్లేట్ చేసుకోకపోతే కూడా వస్తుంది బట్ కుదురు రాల్తోంది అంటే ఫాలికల్ హెస్ బికమ్ వెరీ వీక్ ఓకే స్ట్రెంత్ రావాలి అంటే ఆయిల్ అప్లికేషన్ అంటే నేను ఎప్పుడు చెప్తాను చాలా మంది కాలేజ్ పిల్లలు వస్తారు నా హాస్పిటల్ చుట్టూ ఏంటంటే హాస్టల్స్ ఉంటాయి డాక్టర్ గారు హెయిర్ ఫాల్ అంటారు మీరు ఎక్కడుంటారమ్మా అంటే హాస్టల్ ఒకటి న్యూట్రిషన్ డైట్ న్యూట్రిటివ్ డైట్ ఉండదు అండ్ అప్లికేషన్ ఆఫ్ ఆయిల్ అనేది ఉండదు అండ్ అట్ ద సేమ్ టైమ్ జడ వేసుకోవాలి మోర్ ఎక్స్పోజర్ టు సన్ రేస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఓకే సో అట్లీస్ట్ కవర్ చేసుకోవాలి హెయిర్ ని టోటల్ గా కవర్ చేసుకునేటట్టుగా అయినా స్టాల్స్ లో కానీ దేంట్లో అయినా లేదు జడ వేసుకోవడం ఇంకొక ఆప్షన్ అనమాట సో ఈ ప్రికాషన్స్ తీసుకుంటే హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అలాగే న్యూట్రిటివ్ వేలో హెయిర్ ఫాల్ గురించి మనం ఆలోచిస్తే ఐరన్ అండ్ జింక్ డెఫిషియన్సీ ఐరన్ ఐరన్ అంటే తినే ఫుడ్ లో ఐరన్ కంటైనింగ్ ఫుడ్స్ లేకపోయినా జింక్ కంటైనింగ్ ఫుడ్స్ లేకపోయినా కూడా హెయిర్ ఫాల్ అనేది ఫామ్ అవుతుంది ఓకే అంటే ఇది మల్టిపుల్ రీజన్స్ కొంతమందికి ఈ నడినెత్తిన ఆడవాళ్ళకి కూడా జుట్టు ఊడిపోతుంది మేడం దానినా అలోపేషియాటా అనేది అలోపేషియా ఏరియేట అంటే అది ఆ మన పేను కోరుకుడిని ఎలోపేషియా సో పార్షియల్ గా బాల్నెస్ అనేది కనిపిస్తుంది అది అది హెరిడిటరీ హెరిడిటరీ దట్ ఈస్ హెరిడిటరీ ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటాం మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటాం దట్ ఇస్ హెరిడిటరీ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ప్లే చేస్తాయి అందులో సో ఆ కండిషన్ కి మనం ఏమైనా ట్రీట్మెంట్స్ ఇస్తే వర్కౌట్ అవుతాయి అంటారు హెరిడిటరీ గా వచ్చే కండిషన్స్ కి పెద్దగా మనం ఏం చేయలేకపోతాము బట్ ఎలోపేషియా ఏరియా అని మాత్రం చేయగలుగుతాం ఎందుకంటే దట్ ఇస్ అ బిట్ ఆఫ్ ఇన్ఫెక్టివ్ థింగ్స్ సో ఎస్ ఎలోపేషియా ఏరియా అని ఏంటంటే ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కానీ మెడికల్ మేనేజ్మెంట్తో కానీ ఇవి చేయొచ్చు ఓకే ఎస్ కమింగ్ టు మీరు అంటున్నారు కదా మేడం మంచి న్యూట్రిషన్ అనేది ఇంపార్టెంట్ ఐరన్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి యెస్ సో ఈ ఐరన్ కంటెంట్ ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉండే ఫుడ్స్ ఏమున్నాయి అంటారు సో ఈ నేను ప్రతి పేషెంట్ కి చెప్తాను దానిమ్మ తినండి అని అండ్ ఆపిల్ ఎ డే కీప్స్ డాక్టర్ అవే అంటారు బట్ ఇన్ మై దిస్ థింగ్ అండ్ ప్రొమగ్రనేట్ ఎ డే కీప్స్ డాక్టర్ అవే ఓకే రెండు దోనిమ్మలు తెల్ చాలా కష్టంగా ఉంటుంది టైం టేకింగ్ బట్ దట్ గివ్స్ వండర్ఫుల్ రిజల్ట్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ లాట్ ఆఫ్ ఐరన్ ఉంటుంది అట్ ద సేమ్ టైం దానిమ్మలో ఉండే ప్రధానమైన లక్షణం ఏంటి అంటే అజీర్ణం తీసేస్తుంది ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఏదైనా సరే ఇప్పుడు చాలా మందిలో కొన్నిసార్లు ఫుడ్ పడకపోతే వామిటింగ్స్ అవుతాయి ఆ వామిటింగ్స్ అయిన తర్వాత ఆకలేదు అన్నం రుచించదు రెండు దానిమ్మలు తిని చూడండి ఆకలిస్తుంది అన్నం రుచిస్తుంది సో దానిమ్మలో దానిమ్మ ఏంటంటే మల్టీ ఫేసెటెడ్ గా వర్క్ చేసే ఒక ఫ్రూట్ అది ఓకే లాట్ ఆఫ్ న్యూట్రిటివ్ వాల్యూస్ ఉన్నవి దానిమ్మ మీద తొక్క మనకి చిన్నపిల్లల్లో నులిపురుగులు వస్తాయి దానికి చాలా పని చేస్తుంది ఎలా చేసుకోవాలి అది పౌడర్ అలాగే కొంతమందిలో లూజ్ మోషన్స్ వస్తాయి అంటే ఐబిఎస్ లాంటి కండిషన్స్ ఉంటాయి కదా దాంతో దాడి మాస్టక అని చేస్తాం సో ఆ దానిమ్మ పండు యొక్క తొక్కతో చేసే మెడిసిన్ అది సో దానిమ్మ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ద ఫ్రూట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇస్ వెరీ వెరీ గుడ్ సో హెయిర్ ఫాల్ కి ఏంటంటే ఒక్క రెండు దానిమ్మలు ప్రతిరోజు తింటే ఐరన్ చాలా పుష్కలంగా ఉంటుంది అలాగే సపోటా అలాగే తోటకూర తోటల్లో ఆకుకూర ఏంటి తోటకూర కాడలాగా వాడిపోయావని అంటారు చూడ్డానికి చాలా అలసిపోయినట్టు అనిపిస్తుంది కానీ చాలా ప్రాపర్టీస్ అండ్ క్వాలిటీస్ ఉంటాయి తోటకూరలో రైట్ ఓకే క్యారెట్స్ బాదం అంజీర్ సో ఈ ఇలాంటి ఫ్రెష్ వెజిటబుల్స్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకుంటుంటే కూడా ఐరన్ కంటేనింగ్ చాలా ఉంటుంది జుట్టు స్ట్రాంగ్ గా ఉంటుంది అలాగే న్యూట్రిటివ్ న్యూట్రిటివ్ వాల్యూస్ ఉన్న ఫుడ్స్ తీసుకున్నా కూడా హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది ఓకే సో మంచి ఆహారం ఎలాంటి న్యూట్రిషన్ తీసుకోవాలో చెప్పారు మేడం సో ఒక మంచి బెస్ట్ టిప్ అసలు ఒక మ్యాజికల్ రెమెడీ అట్లాంటిది ఏమైనా ఉందా హెయిర్ పెరగడానికి గ్రే హెయిర్ రాకుండా ఒకటి ఉంటుంది గ్రే కి ఎస్ గ్రే హెయిర్కి ఏంటంటే కొంచెం దానికోసం హార్డ్ వర్క్ హోంవర్క్ చేసుకోవాలి రోజు కూడా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కరివేపాకు ముద్ద బాగా లేతగా ఉండే కరివేపాకుని ముదురుదైనా పర్వాలేదు అంత కరివేపాకు తీసుకుని మిక్సీలో వేసేసి ఇంత ముద్ద చేసుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చే ముద్ద చేసి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేయాలి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ ని హాఫ్ చేయాలి ఫిఫ్టీ గ్రామ్స్ అంటే మనకి ఎలా అంటే చిన్న సైజ్ చిన్న లడ్డు ఉంటుంది అటు ఇటు సైజ్ ఆల్మోస్ట్ అంటే ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేస్తే దాన్ని సగం అయ్యేదాకా ఆ ఆ ముద్ద వాటర్ లో వేసి కాచాలి ప్రతిరోజు ఆ కషాయం తాగాలి ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ డేస్ డెఫినెట్లీ ఆ గ్రేయింగ్ లో తేడా వస్తుంది డెఫినెట్ గా వస్తుంది అంటే కొంచెం ఓపిక్ గా చెయ్యాలి హెయిర్ బ్లాక్ అవ్వడానికి యూస్ఫుల్ అవుతుంది అంటే గ్రే హెయిర్ హెయిర్ గ్రో అవడానికి వెరీ నైస్ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి గ్రే హెయిర్ ని ఈ రోజుల్లో చిన్న వయసులో కనిపించే గ్రే హెయిర్ తగ్గించాలంటే మంచి మంచి ఆయుర్వేద ట్రీట్మెంట్స్ అలాగే హోమ్ రెమెడీస్ కూడా వివరించడానికి థ్యాంక్ యూ సో మచ్